హలో, నమస్తే. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. మనం ఇప్పుడు శాష్ మహల్ థియేటర్ 9వ వార్డులోని శాష్ మహల్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక అమానవీయ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈతని కళ్ళబిడ్డతని ఒక ఆడ శిశువు పురిట్లోని ఆడ శిశువు మృతదేహాన్ని చెత్త కుప్పలో పడేసిన సంఘటన ఇది జరిగింది. అయితే ఇది తెల్లవారుజామున ఈ సంఘటన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపైన విచారణ జరుగుతుంది. చుట్టుపక్కల ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా, అయితే ఈ ఏరియాకు సంబంధించిన వారైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇక్కడ పడవేశారనే దాని మీద కూడా విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు అయితే చుట్టుపక్కల ఒకటి రెండు సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానిక ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ జీకే ఆనంద్ కూడా ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆనంద్ గారు, అసలు ఏం జరిగింది మీకు ఎలా సమాచారం? ఇది తెల్లవారుజామున 2:30 సుమారు 5 గంటల లోపల జరిగినట్టుగా మేము అయితే అనుమానిస్తున్నాం. ఇవాళ దాదాపుగా 2-3 రోజులు ఉన్నటువంటి శిశువు మాకు తెలిసి, మనం చూసిన రూపాన్ని బట్టి చూస్తే 2-3 రోజులు మాత్రమే ఉంటుందేమో అని అనుకున్నాం. కొంతమంది అయితే ఇవాళ రాత్రి జరిగినట్టుగా డెలివరీ జరిగినట్టుగా ఉంటుంది. ఒక ఆడపిల్ల అవడం వల్ల అనుకుంటా, మరి అమ్మాయిని మరి ఏ ఉద్దేశంతోనో చనిపోయిందని పడేశారో, లేకపోతే తెలివికి పడేశారో, లేకపోతే కావాలని అమ్మాయిని దూరం చేసుకొని ప్రయత్నం చేశారో, ఒక సంచిలో పడేసి తీసుకొచ్చి డస్ట్బిన్లో పడేయడం జరిగింది. ఇక్కడ ఆ డస్ట్బిన్లో పడేసిన తర్వాత తెల్లవారుజామున డస్ట్బిన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏర్పడినప్పుడు చెక్ చేరుకున్నటువంటి ఒక ఆడవిడ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఆ ముసలావిడి ఆ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ చాలా దారుణమైన విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత ఈ డస్ట్బిన్లో వేయడం వల్ల ఇక్కడ కుక్కలు కానీ పందులు కానీ మామూలు అయితే పీకు తినే పరిస్థితి. డస్ట్బిన్లో వేయడం వల్ల మాత్రమే ఆ ఒక రూపం కనిపించింది మనకి, లేకపోతే అది కూడా కనిపించే పరిస్థితి కాదు. మరి ఇది చాలా దారుణమైన విషయం. ఆడపిల్లగా పుట్టిందంటే ఆ మహాలక్ష్మిగా భావించాల్సినటువంటి మనం మానవతలు కోల్పోయి వాళ్ళ ఆ రకంగా రోడ్డు మీద పాటిస్తున్నటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వాలు అందరికీ తెలియజేస్తాను, ఇవాళకి ఇప్పటికే ప్రభుత్వాలు ఆడపిల్ల పుట్టితే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు మీకు అందించేటువంటి పరిస్థితులను, ఆడపిల్ల లక్ష్మీదేవిగా భావించి మన అందరూ కూడా ముందుకు నడిపించాల్సిన పరిస్థితులను, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళలకి 33% పర్సంటేజ్ రిజర్వేషన్స్ కల్పిస్తూ వాళ్ళకి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా ఆడపిల్ల అనేటువంటి శూన్యత భావంతో చంపుకునే పరిస్థితి రావడం అనేది చాలా శోచనీయ విషయంగానే తెలియజేస్తాను. అదే